హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చెప్పబోయే కర్రీ వచ్చి కోకోనట్ కర్రీ. ఇది ఏ కూరగాయ లేనప్పుడు ఒట్టి ఒక కొబ్బరి చిప్పతో చేసేటటువంటి కూర. ముందుగా ఒక సగం కొబ్బరి చిప్పని ఇలా తురుము పెట్టుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ తరిగి ఉంచుకున్నాను. కూర కోసం ఒక బాండి పెట్టి తాళింపు వేసుకుని ఉల్లిపాయని మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయ అనేది రంగు మారాక తగినంత పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత తురుముకున్నటువంటి కొబ్బరి వేసుకుని కొద్దిగా 2 నిమిషాలు వేపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. కొబ్బరి అనేది మంచిగా ఉడికి దగ్గరికి వచ్చాక కూరకు సరిపడినంత కారం వేసుకుని అలాగే తగినన్ని పాలు పోసుకుని కాచి చల్లార్చిన పాలు అన్నమాట పోసుకొని కూరని మంచిగా దగ్గరికి రానివ్వాలి. ఇలా మీరు కొబ్బరి చిప్పు ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది డెఫినెట్గా నచ్చుతుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.